అందరికీ నమస్కారం. తిరుప్పావై పాశురం 26. ఆంధ్రాయికల్లి తన 26వ పాశురములో శ్రీకృష్ణుని ప్రార్థించి స్వామివారిని ధనుర్మాస రథమునకు కావలసిన సాధన మాలను ప్రసాదించమని ప్రార్థించడం గమనించవచ్చును. అన్ని పాశురములలో ఈ పాశురం మణిపూషగా చెప్పవచ్చును. ఆంధ్రాయికలితో పాటుగా గోపికలంతా ఆంధ్రాయికలి ప్రార్థనను చక్కగా వింటున్నాను. శ్రీకృష్ణునితో ఆంధ్రాయికలి ప్రార్థిస్తూ చెబుతున్నాను ఇలా: స్వామి, ఆశిత వాత్సల్యము కలవారివి, ఇంద్ర నీలమణి వంటి శరీరము యొక్క కాంతి కలవారివి, ప్రళయకాలములో మల్లి ఆకుపై అమరిపోయి పడుకున్న స్వామి, శ్రీకృష్ణ శరసులో మార్గశీర్ష స్నానము చేయడానికి నిశ్చయించుకొని అందుకు అవసరమైన సాధనమును కోరి నీ దగ్గరకు వచ్చాము స్వామి. ఓ వటపత్రశాయి, ఆ ధనుర్మాస రథమును మా పూర్వీకులైన శిష్టాచార సంపన్నులు చేసినారు. నీవు వినగలిచిన చో ఆ రథమునకు కావలసిన పరికరములను నీకు విన్నవించడము ఈ ప్రపంచమంతా కూడా కంపించినట్లు ధ్వని చేసే పాలవయే తెల్లని కాంతి కలిగినట్టి శ్రీ పాంచజన్యము అనేది శంఖమును పోలిన శంఖములు కావలను. ఆ పాంచజన్య శంఖం ఊఢరం కేవలం నీకే చేతనవుతుంది స్వామి. విశాలమైన చాలా పెద్దదైన పయ అనే వాయిద్యం కావలను స్వామి. మమ్ములను ప్రోత్సహించే మంగళగానము చేసే భాగవతులు కావలను. జాంబవంతులు, హనుమంతులు, గరుత్మంతులు లాంటి వారు రావాలి. మంగళదీపములు కావలను. రంగ మంగళ దీపిక అయిన లక్ష్మీదేవి రావాలి. ఒక పెద్ద జెండా కావాలి. ఆ జెండా ధ్వజంలాగా ఉండాలి. అలాంటి జెండా గరుత్మంతులు అయి ఉండాలి. పన్నీ మేలుకట్లు అయిన చాందిని కావాలి. ఆ చాందిని ఆదిశేషుడు ఆయన కళ్ళు మెలిసిపోతున్నాయి. ఆ కాంతి కోటి కాంతి దీపాలవయే ఉంటాయి. లోకాలన్నింటినీ మీ చిరు బొజ్జలో దాచుకుని ఒక రేట మల్లి ఆకుపై పడుకున్నా స్వామి, నీకు చేత కానిది ఏముంది స్వామి? కరుణించి ఈ ధనుర్మాస రథమునకు కావలసిన సాధన మాలను దయకు సమకూర్చి మా రథము చక్కగా పూర్తి అవునట్లు మంగళ శాసనము చేసి వీటిని ప్రసాదించము అని ఆంధ్రాయికల్లి చక్కగా స్వామివారిని మార్గశీర్ష స్నానమునకు అవసరమైన సాధనము ఇవ్వమని ప్రార్థిస్తుంది. ఆంధ్రాయికల్లిని గోపికలు విశాఖకరించి చెప్పండి అని అడిగిన గోపికలకు ఆంధ్రాయికల్లి ఇలా చెప్పడం ప్రారంభించింది: పరమాత్మ ప్రకృతిని సృష్టించాడు. చెట్టు, చేమ, కొండ, కోన, నేల, నింది ఆయన సృష్టి. విత్తనం నుంచి చెట్టుని ములిపించగల స్వామి, ఆ చెట్టు యొక్క చిన్న మల్లి ఆకుపై అవలీలగా పడుకోగలడు. శంఖ చక్ర గదాదారుడు అయిన స్వామి కురుక్షేత్రయుద్ధంలో శంఖం పూరించినవాడు, ధర్మం వెంట నేర్చినవాడు, ధర్మ గంటను మోగించాడు. అటువంటి స్వామి చేతిలో శంఖం ఉండడం వల్ల శంఖంలో పోసిన నీరు తీర్థమై శరీరాన్ని శుద్ధి చేస్తుంది. మనము రుద్ధము చేసుకున్నాము. ఆ రుద్ధము శ్రీకృష్ణుని చేరడం కోసం. ఆ రుద్ధానికి కావలసిన పరికరాలైన శంఖం, జెండా, చాందిని, దీపాలు ఇవన్నీ స్వామివారు మనకు సమకూరుస్తారు. రుద్ధము చేసేది
यशोगुणायको युद्धभूमि मनमनसु युद्धमुनो गयपु श्रीकृष्णनिपुण्यतम् गयपुस्थानम् मनहृदयम् गयिचिरसङ्केतानु श्रीकृष्ण श्रीकृष्णाय मनहृदयस्पन्दनरु స్వామి మన హృదయ సింహాసనం అనిష్ఠించిన సంకేతం ఒక దివ్య పరమాత్మ జ్యోతి వెలగడం అని ఆండాయి తల్లి చక్కగా వివరించి చెప్పింది. ఆండాయి తల్లి ప్రార్థనను విని స్వామి నవ్వుతూ చూస్తున్నాడు ఆండాయి తల్లి వైపు. ఆండాయి తల్లి స్వామి వైపు చూస్తూ ఉంది. శ్రీకృష్ణుని పొందాయి అనే యుద్ధములో గెలుపు తమదే అన్న ఆశతో ఆమె అందమైన ముఖం ఆనందం వ్యాసరుతుంది. ఆ కాన్పులను గోపికలు చూస్తున్నారు అదే రకంగా. అయా అయానే 26వ పాశురం సమాప్తం. గోనా కస్మై నమః. జై శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమ